Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎవరు ఓ పని చేయండి, ఏ పది ఏ టీవీ ఛానల్ రాసిందో ఏబిఎన్ లాగా వచ్చింది అనుకుంటాను. ఎన్నడే మరి ఛానల్ పేరు చెప్పబోతే మరి ఇంకేంటి, మరి ఛానల్ పేరు చెప్పొద్దు, మీరు టీవీలో రాలేదని వాళ్ళు చెప్తాను చెప్పొద్దు అని అంటే ఎలాగవుతుందండి, మరి ఛానల్ పేరు చెప్పబోతే ఎలాగవుద్ది. మరి నన్ను ఆర్గ్యుమెంట్ చెక్కి చెప్తున్నాను, మీడియా పరంగా దయచేసి మీడియా పరంగా మీడియాకి మీ వెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా మీరు అందరి అభిప్రాయాలతో అన్ని ఓపెన్ మైండ్ తో ఉంటే మాకు అభ్యంతరలే. ఏదైతే కొన్ని పత్రికలు కొన్ని ఛానల్ ఉన్నాయో ఏబిఎన్ లేకపోతే ఈటీవీ లాంటి ఛానల్స్ ఏమన్నాయో వాళ్ళకి కొంత వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఉన్న అందుకని మేము పేరు చెప్పవలసి నాకేంటి, నాకేం కోపమా, లేకపోతే నేను వ్యాపారంలో మాకు భేదాలు ఉన్నాయా, లేదా మాకు వ్యవసాయం ఉన్నాయా చెప్పండి, ఇది కాదు కదా. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డివిజన్, ఈయన ఈ చీఫ్ ఇంజనీర్ ఏపీసీఆర్ ఏం రాశారు చూడమన్నా సార్, చెప్తున్నాను కదా బాబు ఆయన చెప్పింది. మరి ఎందుకు వచ్చింది అది నేను అంటే, అందుకే మీకేమన్నా అందుకే ఒక విషయాన్ని మీరు అడిగిన దానికి మరి డైవర్ట్ చేయకండి, డైవర్ట్ చేయొద్దు దయచేసి. నేను మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు చెన్నై ఐఐటి ఇచ్చింది అన్న, నేనేమంటే దాన్ని ఎప్పుడే చెప్పబోతున్నా అంటే మీరు వచ్చి తొందరపడి నన్ను డైవర్ట్ చేస్తారు, కానీ అది అంతా కూడా వాస్తవ విరుద్ధం అని నా దృష్టికి రాదు అని నేను కూడా ప్రతిరోజు చూశాను. నేను ఏ విషయం కాదు, మీరు కూడా పని చేయండి, చెన్నై ఐఐటి డైరెక్ట్గా మీరు ఒక లెటర్ రాయండి, ఒక మెయిల్ పంపించండి, రెస్పాండ్ వస్తుంది కదా. ఒకసారి సత్యబాబు గారు వచ్చిందండి నేను చెప్పారనుకోండి, నేను కూడా ఇప్పుడు రాస్తాను, నేను మీరు చెప్పింది మళ్ళీ నేను మొత్తం 500 త్రో అవుతాను. నా దృష్టికి అయితే క్లియర్గా వచ్చింది, రిపోర్ట్లో పెట్టింది సరిపో, బీసీజీ రిపోర్ట్ పెట్టి రవీంద్రనాథ్ కమిటీ రిపోర్ట్లో వచ్చి ఇది కాదని చెప్పింది, శివరామకృష్ణ కమిటీ చెప్పింది కూడా అదే, శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందండి మనకి. నేను మీరు ఎక్కడ తీసుకుపోతాను, నన్ను మళ్ళీ మొదలు తీసుకెళ్తాను, దయచేసి చదువుద్దు. ఇవాళ వచ్చి అది గతం కదా అయిపోయింది సబ్జెక్టు, ఇక్కడ 100 అడుగులు చంద్రబాబు నేను ఏం చెప్తున్నాడు, ఈ ఇది అసెంబ్లీ వచ్చి తాత్కాలిక ఎవరు అన్నారు, పర్మనెంట్ అసెంబ్లీ కట్టిన అన్నారు, మీ అందరూ చెప్పండి ఒక్కరైనా పర్మనెంట్ అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు అన్నాడు అని చెప్పి మీరంటే నేను తలదించుకొని నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. చెప్పండి మీ అందరూ ఏ ఒక్కరని చెప్పండి, ఎస్ అది పర్మనెంట్ అండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు మీకు, మీరు ఎందుకంటే అది అంటారండి, మీరు ఒక్కరు క్వశ్చన్ వేయండి నాకు, నేను ఒప్పుకుంటాను. ఎప్పుడు అన్నాడా చంద్రబాబు నాయుడు, ఇవాళ అంటున్నాడు పర్మనెంట్ అండి, అది తప్పు కదా, దాన్ని మీరు ఎవరైనా ఖండించారా, మరి అడగాలి కదా ఏమయ్యా మా వాళ్ళు ఇది అన్నావు మరి అంటే అది చెప్పిందంత నేను చెప్పిందంత నేను ఇస్తున్నాను అడగట్లేదు మీరు నన్ను క్వశ్చన్, నన్ను అడిగారు మీరు నన్ను అలాగే ప్రదర్శనం ఇది, ఇది మీకు మీ పత్రికలు పూర్తి స్వేచ్ఛ ఉంది, మీరు ఏ ప్రశ్న అయినా మమ్మల్ని వేయచ్చు, ఏదైనా అడగచ్చు మీ దానికి వచ్చి లోపలి మళ్ళీ అంటే అది కాదండి, మరి మా పత్రికలు మరి అందపోతారుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఈ అసెంబ్లీని ఇది పర్మనెంట్ ఇదే పర్మనెంట్ అన్నాడా అంటే మరి కొత్త అసెంబ్లీకి ఎందుకు ఫౌండేషన్ వేశారు, ఈవేళ ఏ రకంగా అది పర్మనెంట్ అంటారు చెప్పండి, తప్పు కదా అది. అంటే మా ఆయనకి మాకు తేడా అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం ఆలోచన చేస్తారు, మేము వచ్చి సమగ్రంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం కాబట్టి ఈ డిస్కషన్లు, ఏదైనా కార్యక్రమం చేస్తే నాకు అందులో ఏమొస్తుందని చూస్తాడు, ఏది చేయండి మేము ఆ లైన్లో మాది కాదు. దానివల్ల 10 మందికి బాగోవాలి, రాష్ట్రం బాగుపడాలి, అన్ని వర్గాలు బాగోవాలి, అటు రైతులు కానీ ఇటు కార్మికులు కానీ ఇటు నిరుద్యోగ యువత కానీ అందరికీ ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఆలోచనతోనే ఏ కార్యక్రమం చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద ఖర్చుతోనే అమరావతిని నమ్ముతున్నారంటాం సార్, నా మీద ఖర్చుతో అమరావతి నీకు చెప్పాలి ఎవరు చెప్పాలి చేయండి, ఏదండి తప్పకుండా ఏవైతే ఇక్కడున్న 20% పైబడి ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లు కడుతున్నారో అవన్నింటినీ పూర్తి చేస్తాం, అన్నింటినీ వాడుకలోకి తీసుకొస్తాం, అన్నిటికీ ప్రతిమేయాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి అసెంబ్లీని మా రికమెండేషన్ ప్రకారం వచ్చిన దాంట్లో రికమెండేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండాలనేది రికమెండేషన్లో కూడా ఉన్నది, ఇంకా మేము ఫైనల్గా దాని మీద డిస్కషన్ జరుగుతుంది, ఇది ఉంటా దాన్ని తప్పని అడుగుతాం. మన ఎమ్మెల్యేలు సెలవు ఎక్కడ ఉంటారు, ఉండాలి కదా అండి, దానికే తప్పలేదు, అన్నింటినీ ఉపయోగించుకుంటాం, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది ఈ ప్రాంతం, ఎందుకంటే రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది,
ఈ ప్రాంతం బట్టి ఈ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం. దీన్ని అభివృద్ధి చేసుకుంటేనే మనకు కావాలి. దీన్ని అభివృద్ధి కూడా మా బాధ్యత. 13 జిల్లాల తాలూకు అభివృద్ధి అంతా ఇదో. 13 జిల్లాలో ఇది ఒక జిల్లా. 13 జిల్లాలో ఈ ప్రాంతం ఒక జిల్లా. దీని అభివృద్ధి మా బాధ్యత. 13 జిల్లాల అభివృద్ధి మా బాధ్యత. ఆ ప్రకారం ముందుకెళ్తాం. దయచేసి మీకేమైనా పరిస్థితులు ఉంటే మీరు వ్యక్తిగతంగా చుమ్మెట్టుకోండి. మాకు మీ టీవీ మీ డబ్బులు మీ ఇష్టం. మీ జీతాలు పనిచేస్తున్న ఫ్యామిలీకి ఫ్యామిలీస్ అన్నిటికి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అదిగా వాళ్ళ తాలూకు మేనేజ్మెంట్ మీ ఇష్టం మీరు చుమ్మెట్టుకుంటారు. మీ ఏం చేస్తాం దానికి? మీ వద్దండి, మీరు మానేస్తారా చెప్పండి? మానరు కదా, మానతారా? మానరు. మీ ఇష్టం. మీ సమాధానం చెప్తుంది బాబు. చేయొద్దు. విద్యుత్ రావండి, విద్యుత్ రావండి. దయచేసి మమ్మల్ని నమ్మండి. ఏదైతే గత ప్రభుత్వం చేసిన అన్ని ఒప్పందాలని మేము నిర్వర్తిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు మా ట్యాప్ లో పడకండి. ఓసరిపల్లి రాజకీయ అతనికి బాధ వస్తే అందరికి బాధ వచ్చినట్టే. అతనికి కానీ కష్టం వస్తే, అతనికి ఏదైనా జబ్బు చేస్తే అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నట్టే. ఆయన ఉద్దేశం అది. మా ఉద్దేశం అది కాదు. మా ఉద్దేశం నాకు బాధ వచ్చినా రాష్ట్రం బాగోవాలి, 5 కోట్ల మంది పేదలు బాగోవాలి. మాకు జగన్మోహన్ రెడ్డి దాకా ఏదైనా జ్వరం వస్తే, నాకు జ్వరం వస్తే వచ్చింది తప్ప, నేనేదో టాబ్లెట్ వేసుకుని తప్ప, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అనేది కాన్సెప్ట్ మాది. ఆయనకి మాకు తేడాది. ఆయన మనిషి ఎవడైనా నవ్వుతాడేనైనా ఆయన చేస్తున్న దానికి, ఆయన కార్యక్రమానికి దేని గురించి జోలు పడుతున్నాడండి? జోలు పడిన డబ్బులు ఎవరికి ఇచ్చాడు చెప్పనండి? ఇక్కడికి వచ్చి ఏ ఉద్యమానికి ఇచ్చి చెప్పనండి? అంత ముందు వచ్చి రాజధాని కోసం ఉండి పెట్టాడు, దాన్ని ఏం చేశాడు చెప్పనండి? ఇప్పుడు అడిగితేనే చెప్తాడు. నేను ఇంతవరకు ఎందుకు ఏ పత్రికలు ఎంత వచ్చిందని లెక్కలతో కలిపి ఎందుకు ఏబిఎన్ రాయలేదు? ఎందుకు ఈటీవీ ఎందుకు డబ్బులు వచ్చాయని చెప్పి ఎందుకు చూపెట్టలేదు? ఎందుకు అడగట్లేదు చెప్పండి? 5 సంవత్సరాలు ఏం చేశాయి? ఏం చేశాయి చెప్పండి? నేను అడుగుతా. అందుకు అంటే ఏంటి? ఏదంటే నిన్న కొన్ని టీవీలు చూస్తాం, ఓ రాత్రి చూస్తున్నాం, అన్ని వేస్తున్నారు. ఇది నేను అడిగిన క్వశ్చన్కి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే పార్దాన్ని తీయడం కాదు. ఆ వచ్చినప్పుడు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిణామాల్లో అది రావాలి కదా ప్రక్రియలోకి. నిజంగా వ్యవస్థ పట్ల వచ్చి మీకు అంత అంకితభావం ఉండి సమాజం పట్ల అంత అంకితభావం ఉంటే కాదు. ఇప్పుడు అతనికి కనిపించింది సామాజిక వర్గం పట్ల ఉంది తప్ప సమాజం పట్ల లేదు. అందుకే ఈ దౌర్భాగ్యం. పరిపాలన వికేంద్రీకరణ మీరు అన్నారు నిన్న, జనసేన బిజెపి అమరావతిలోనే కంటిన్యూ చేయాలి లేదా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు? అది వాళ్ళ పార్టీ విధానం, వాళ్ళ సిద్ధాంతం. అది చేయని ఇంతపై ముందు అది ఇప్పుడు చేయడం మానేశారండి. అది చేయలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? అంటే వాళ్ళకి ఇప్పటికి జ్ఞానోదయం అయిందా? 20 రోజులు అవ్వలేదా చెప్పండి? వాళ్ళకి ఇప్పుడు జ్ఞానోదయం అయిందా చెప్పండి? నందరి కోరుతున్నాడు. వాళ్ళ పార్టీ విధానం అది. ఎందుకంటే ఇవాళ మేము అధికార పక్షం ఉండి మాది, వాళ్ళు ప్రతిపక్షాలు, వాళ్ళు ఉనుకులు కాపాడుకోవాలి. కాబట్టి ఏ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, ఆ కార్యక్రమాలతో మాకేం సంబంధం? మాకేం సంబంధం లేదు. వాళ్ళు ఎవరెవరితో కలిసినా, ఎవరెవరితో పోయినా, ఎవరెవరితో విడినా, ఎవరెవరితో జాయిన్ ఏదైనా మాకు సంబంధం. ఎందుకంటే మాకు ఒక విధానం ఉంది, మాకు కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది. మాకెందుకు సార్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మేము ఏం చెప్పాలి సార్? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్పాలి? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఆ ప్రశ్న ఎందుకు నువ్వు అడగలేదు? ఎందుకు నోటిఫికేషన్ ప్రభుత్వ అది కదా. ఇప్పుడు అమరావతి అన్నారు సార్, అది 5 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చాడా? నేను చెప్పిన వరకు మీరు అడిగారా? ఆగండి, అలాగే మీరు చెప్తారు. ఇప్పుడు తొందర ఎందుకు? మేము చెప్తాం, ఆగండి. ప్రభుత్వం రెస్పాండ్ అయినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. 5 సంవత్సరాలు వచ్చి అడ్రస్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా, ఎక్కడో తెలియకుండా ఉన్నప్పుడు వచ్చి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే మేము చెప్పిన వరకు. ఇప్పుడు వచ్చి ఇంకా 10 7 నెలలు అయింది, ఎండా బొడ్డి ఇడిచాము, ఇంకా కార్యక్రమం మొదలుపెట్టాము, ఏదో మేము ఇచ్చిన ఏది నవరత్నాలు వచ్చి అమలు జరుపుతున్నాము, ఇంకా కొత్త విషయాలు వ్యవసాయం తీసుకొస్తున్నాము. రాష్ట్రాన్ని ఏ రకంగా ఉన్న అనాదిగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈ లోపు వచ్చి మీరు ఎక్కడంటే 2 రోజులు ఆగి తెలుస్తుంది కాబట్టి ఎందుకు? అంటే 3 రాజధానులు అంటున్నారు కదా సార్? మూడు కాదు, 3 రాజధానులు అంటారు. 3 అన్న అది ఇచ్చిన రికమెండేషన్, అది మేమన్నా ఏంటి?
చెప్తాం ఇవాళ చెప్తాను నీకు. ఇవాళ చెప్పాం అవసరమైతే అవసరమైతే ఇంకోసారి కలుస్తాం, లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ అవసరమైతే ఇంకోసారి రిపోర్ట్ అవసరమైతే ఇంకోసారి కలుస్తాం, అవసరం లేకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఏదండి ఇయ్యాల ఇయ్యాల ఇయ్యాలని మీ కోరిక? నేనే నేనేమన్నదే ఎవరన్నారు ఏమో నాకు తెలియదు, అన్ని నాకు తెలియదు అన్నిటికీ ఒకవేళ మీరు ఏదైనా చెప్తే ఆ విషయం కూడా తీసుకెళ్ళి సార్. పత్రికా సమయం జరిగిందండి, కొంతమంది పత్రికా సోదరులు అడిగారండి సార్, మిగతా పార్టీ కూడా పిలిస్తే బాగుందండి అని మేము డిస్కస్ చేసుకుంటాం. ఒకవేళ మీరేమైనా చెప్తే చెప్పండి సలహా కింద, అది తీసుకుంటాం. అంతేగాని మేమేదో అనుకోలే కాదు, మేము అనుకోలేదు ఆ విషయాన్ని అనుకున్నామా, కావాలి అవసరమా సార్? ఎంత అన్యాయంగా ఉందంటే సార్, ఎంత అన్యాయంగా ఉందంటే తల్లి నువ్వు ఆలోచించు. ఇంకేంటి అసెంబ్లీ పెట్టారు, అసెంబ్లీ వచ్చి ఇక్కడ వచ్చి అన్నారు, అసెంబ్లీలో సమావేశం పెట్టారు. సమావేశం ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో ఈ ప్రాంతానికి వచ్చి అమరావతిని నామకరణం చేస్తున్నాము, ఈ ప్రాంతంలో అసెంబ్లీ, ఈ ప్రాంతంలో శాసనసభ, ఈ ప్రాంతంలో పెడుతున్నాము ఇది విషయాన్ని, ఈ విషయం సభకు తెలియజేస్తున్నాం, ఇంకేమైనా మీ అభిప్రాయం ఉంటే చెప్పండి అని చెప్పారు. అంతేనా ఉన్నా కదా ఆ భాషమాణి? 10 మందిని పిలిచి ఇక్కడ పెడుతున్నాం, మీ ఉద్దేశం ఏంటి అడిగారా? పోనీ ఆవాలు ఇచ్చిన రైటెంపులో కానీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అన్నారా? మేము ఇక్కడ పెడుతున్నాము, ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని నామకరణం చేశాము, మీకేమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పండి. కరెక్ట్ చెప్పు ఒక్కసారి ఆ వీడియో వింటావా, ఆయన భాష వింటావా ఆయన భాషలో చెప్పారు, తెలుగులో అచ్చ తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ ఒరియా కానీ కన్నడం కానీ తమిళం కానీ ఏది కాదు, తెలుగులో మాట్లాడిన భాష ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను గబగబగా చెప్పిన విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ఒక 5 నిమిషాలు వచ్చి అందరికి అర్థమయ్యేటట్లు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఇక్కడ వచ్చి ప్రకటన చేశారు, ప్రకటన చేసిన తర్వాత నేను ఇంకేం మాట్లాడతాను దీని కింద, ప్రకటన చేయకుండా పోనీ చర్చ అంటే ఇప్పుడు నేను మేము మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు దీన్ని ప్రకటన చేసిన తర్వాత మేము ఏమైనా మాట్లాడితే ఈ ప్రాంతాల్లో ప్రాంత విభేదాలు వస్తాయి, ప్రాంత అసమానం ఇవన్నీ వస్తాయి. 30,000 ఎకరాలు అంటున్నారు, 30,000 ఎకరాలు అవసరమే నేను కూడా ఒప్పుకుంటాను, దానికి కాదన్ను, కానీ అది ప్రభుత్వ భూమి ఉండి ఉంటే బాగుండేది, ఎందుకండి దీన్ని పచ్చని పొలాలని దీన్ని ఎందుకు చేస్తారు? తీయండి అది తీయండి వీడియో, ఆ వీడియోలో కానీ నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క తప్పునే నేను దీన్ని దేనికి త్యాగం చేస్తాను, దాన్ని వక్రీకరించి మీరు మాట్లాడతారుగా, అది కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీ వేబిఎల్ వాళ్ళు చెప్పండి, అంత ధర్మేనా ఏంటిది? క్రికెట్ ఉంది కదా,